ఇక్కడ కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ నొక్కి పక్కనే గంట సింబల్ వస్తుంది దానిపైన క్లిక్ చేసి ఆల్ పైన క్లిక్ చేయండి హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఫ్రెండ్స్ ఈరోజు వీడియోలో మన నేమ్తో ఒక ఫైర్ ఎఫెక్ట్ వీడియో అనేది క్రియేట్ ఎలా క్రియేట్ చేయాలో నీకు వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను వీడియో ఎండింగ్ వరకు చూడండి వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి అలాగే మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి సో ముందే మీకు డెమో చూపిస్తాను ఈ డెమో కనుక మీకు నచ్చితే వీడియో అయితే మీరు క్రియేట్ చేసుకోవచ్చు సో ఈ ముందుగా మీరు డెమో అయితే చూడండి ఫ్రెండ్స్ వీడియో అయితే చూసేశారు కదా ఈ విధంగా మనం ఎలా క్రియేట్ చేసుకోవాలో చెప్తాను ఇందుకోసం మీకు మూడు అప్లికేషన్స్ అయితే అవసరం ఉంటుంది ఒకటి బ్యాక్గ్రౌండ్ ఎరేజరు అండ్ పిక్సెల్ ల్యాబ్ అండ్ కైన్ మాస్టర్ ఈ మూడు యాప్స్ యొక్క లింక్ నేను వీడియో కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను అక్కడ నుండి మీరు డౌన్లోడ్ చేసుకోండి డౌన్లోడ్ చేసుకున్నాక ఇంకా మనకు ఒక ఫైర్ ఎఫెక్ట్ వీడియో అయితే అవసరం ఉంటుంది ఇవన్నిటి యొక్క లింక్ నేను ఒకటే లింక్తో ఇస్తాను అక్కడ నుండి మీ నాలుగు ఫైల్స్ని అయితే డౌన్లోడ్ చేసుకోవచ్చు సో డౌన్లోడ్ చేసుకున్నాక ముందుగా మీరు పిక్సెల్ ల్యాబ్ అనే అప్లికేషన్ ఓపెన్ చేయాలి సో ఓపెన్ చేసాక మనకి ఇంటర్ఫేస్ ఏ విధంగా ఉంటుంది మీరు ఇక్కడ స్క్రోల్ డౌన్ చేస్తే ఇక్కడ మీకు కలర్ వైట్ కలర్ కనిపిస్తుంది దానిపైన క్లిక్ చేయండి సో అలాగే తర్వాత ఇక్కడ మీకు ఇక్కడ ఒక లేయర్ అనే ఆప్షన్ ఉంది కదా ఈ లేయర్ పైన క్లిక్ చేయండి క్లిక్ చేసి ఇక్కడ మన కలర్ ఉంది కదా ఈ కలర్ పైన క్లిక్ చేసి మీరు దీన్ని బ్లాక్ కలర్ అయితే పెట్టుకోండి సో బ్లాక్ కలర్ అయితే పెట్టుకున్నాక పైన టిక్ మార్క్ ఇచ్చేయండి తర్వాత ఇప్పుడు మీరు ఏం చేస్తారంటే ఇక్కడ ఏ కనిపిస్తుంది కదా ఈ ఏ పైన క్లిక్ చేయండి తర్వాత ఇక్కడ ప్లస్ ఉంది కదా ఈ ప్లస్ పైన క్లిక్ చేసి ఎడిట్ పైన క్లిక్ చేయండి ఇక్కడ మీరు ఒక నేమ్ అయితే ఇవ్వాలి నేను ఎగ్జాంపుల్గా ఒక నేమ్ ఇస్తాను ఇక్కడ నేను అర్జున్ అని ఇచ్చి ఓకే పైన క్లిక్ చేశాను సో క్లిక్ చేసాక ఇక్కడ మనకు స్క్రోల్ డౌన్ చేస్తే ఇక్కడ మనకు సైజ్ అని ఉంటుంది ఈ సైజును మీరు కాస్త ఇంక్రీజ్ చేసుకొని దీన్ని మిడిల్లోకి అయితే తెచ్చిపెట్టుకోండి సో తెచ్చిపెట్టుకున్నాక మీకు కావాల్సినంత సైజ్ అనేది అడ్జస్ట్ చేసుకోండి సో అడ్జస్ట్ చేసుకుని టిక్ మార్క్ పైన క్లిక్ చేయండి ఇప్పుడు మీరు మళ్ళీ కాస్త స్క్రోల్ చేస్తే ఇక్కడ మీకు కలర్ అని ఉంటుంది కలర్ కాదని ఇక్కడ స్క్రోల్ చేస్తే ఇక్కడ మనకు ఫాంట్ అని ఉంటుంది ఈ ఫాంట్ పైన క్లిక్ చేయండి సో ఫాంట్ పైన క్లిక్ చేస్తే ఇందులో మనకు చాలా ఫాంట్స్ అయితే ఉన్నాయి ఇందులో మీకు నచ్చిన ఫాంట్ అయితే ఇక్కడ మీరు సెలెక్ట్ చేసుకోవచ్చు నేను ఎగ్జాంపుల్గా ఈ ఫాంట్ అయితే చూస్ చేసుకున్నాను తర్వాత ఓకే పైన క్లిక్ చేస్తాను మనకి ఫాంట్ అనేది అప్లై అయిపోతుంది సో అప్లై అయిపోయిన తర్వాత మీరు ఇంకా సైజ్ అనేది పెంచుకుంటే పెంచుకోవచ్చు ఇలా సైజ్ పెంచుకొని మీరు టిక్ మార్క్ పైన క్లిక్ చేయండి తర్వాత మీరు ఏం చేస్తారంటే ఇక్కడ మీకు సేవ్ సింబల్ కనిపిస్తుంది కదా ఈ సేవ్ సింబల్ పైన క్లిక్ చేసి సేవ్ యాజ్ ఇమేజ్ పైన క్లిక్ చేయండి క్లిక్ చేసాక ఇక్కడ మీకు డిఫాల్ట్ అని ఉంటుంది ఇది దీనిపైన క్లిక్ చేసి అల్ట్రా అని పెట్టుకొని తర్వాత సేవ్ టు గ్యాలరీ అని ఉంది కదా దీనిపైన క్లిక్ చేయండి దీనిపైన క్లిక్ చేస్తే ఇది మనకు గ్యాలరీలో సేవ్ అయిపోతుంది ఇప్పుడు మీరు ఏం చేస్తారంటే బ్యాక్గ్రౌండ్ ఎరేజర్ అనే అప్లికేషన్ని డౌన్లోడ్ చేసుకున్నారు కదా దాన్ని ఓపెన్ చేయండి ఓపెన్ చేసి ఇక్కడ మనకు లోడ్ ఫోటో అని ఉంది కదా దీనిపైన క్లిక్ చేయండి దీనిపైన క్లిక్ చేసి ఇంతకుముందే మీరు ఎక్స్పోర్ట్ చేసుకున్న ఫోటో ఉంది కదా దాన్ని అయితే మీరు ఇక్కడ తీసుకొని ఇక్కడ మీరు రైట్ సింబల్ ఉంది కదా డన్ పైన ఈ డన్ పైన క్లిక్ చేయాలి సో డన్ పైన క్లిక్ చేసాక ఇప్పుడు ఏం చేస్తారంటే ఇక్కడ మీకు ఆటో అని ఉంది కదా ఒక స్టార్ సింబల్తోని ఈ స్టార్ సింబల్ పైన క్లిక్ చేసి ఇక్కడ మనకు ఒక ప్లస్ సింబల్ అయితే కనిపిస్తుంది మధ్యలో రెడ్ డాట్లో ఈ ప్లస్ సింబల్ వచ్చేసి మనకు లెటర్స్ పైన పెడితే ఆ లెటర్స్లో ఉన్న వైట్ అనేది రిమూవ్ అయితే అవ్వడం జరుగుతుంది ఇలా మీరు ప్లస్ సింబల్ పైన డ్రాగ్ చేయాలి డ్రాగ్ చేయడం అవసరం లేదు తీసుకుపోయి దాని మీద పెడితే అదే ఆటోమేటిక్గా రిమూవ్ అయిపోతుంది సో ఇలా దానిపైన ప్లస్ సింబల్ పైన లెటర్స్ పైన పెడితే మనకు ఈ కలర్ అనేది వైట్ కలర్ అనేది వెళ్ళిపోతుంది సో వెళ్ళిపోయిన తర్వాత ఇప్పుడు మీరు ఏం చేస్తారంటే మళ్ళీ ఇక్కడ డన్ పైన క్లిక్ చేయండి డన్ పైన క్లిక్ చేస్తే మనకు అర్జున్ అనే నేము అందులో ఉన్న లెటర్స్ అన్నీ మనకు అది ట్రాన్స్పరెంట్ అవుతాయి సో తర్వాత ఇక్కడ మీరు 01 మీకు నచ్చింది నేను 2 సెలెక్ట్ చేసి ఇక్కడ పైన సేవ్ ఉంది కదా ఈ సేవ్ పైన క్లిక్ చేస్తాను క్లిక్ చేసి మళ్ళీ ఫినిష్ పైన క్లిక్ చేస్తాను సో ఫినిష్ పైన క్లిక్ చేస్తే మనకు అది ఫోటో అనేది సేవ్ అయిపోయింది ఇప్పుడు మీరు కైన్ మాస్టర్ అనే అప్లికేషన్ ఉంది కదా దాన్ని అయితే ఓపెన్ చేయాలి ఓపెన్ చేస్తే ఇక్కడ మనకు ప్లస్ సింబల్ అని ఉంటుంది కదా ఈ ప్లస్ సింబల్ పైన క్లిక్ చేయండి తర్వాత ఆస్పెక్ట్ రేషియో 16:9 ఉంది కదా దీనిపైన క్లిక్ చేయండి దీనిపైన క్లిక్ చేస్తే మనకు టోటల్ ఇంటర్ఫేస్ ఈ విధంగా ఉంటుంది ఇప్పుడు మీరు ఇక్కడ మీడియా అని ఉంది కదా మీడియా పైన క్లిక్ చేసి బ్యాక్గ్రౌండ్ ఉంది కదా ఈ బ్యాక్గ్రౌండ్ పైన క్లిక్ చేసి మీరు బ్లాక్ కలర్ అయితే సెలెక్ట్ చేసుకోండి సెలెక్ట్ చేసి ఇక్కడ మీరు ఒక 10 సెకండ్స్ అయితే పెట్టుకోండి
10 సెకండ్స్ పెట్టుకున్నాక మళ్ళీ మీరు ఇక్కడ ఫ్రంట్ కు వచ్చేయండి. ఇలాంటే మనకు ఫ్రంట్ కు వచ్చేస్తుంది. లేదా ఇక్కడ మీరు ఇక్కడ ఆరో సింబల్ ఉంది కదా, దీని ప్రెస్ చేసినా మీకు ఫ్రంట్ కు వచ్చేస్తుంది. తర్వాత మీరు లేయర్ లోకి ఉంది కదా, ఈ లేయర్ పైన క్లిక్ చేసి ఇక్కడ మీడియా అని ఉంది, దీనిపైన క్లిక్ చేసి నేను ఒక వీడియో డౌన్లోడ్ చేసుకోమని చెప్పాను కదా, ఆ డౌన్లోడ్ చేసుకున్న వీడియో మీరు ఇక్కడ ఓపెన్ అయితే చేయాలి. సో ఇక్కడ నేను వీడియో అయితే తీసుకుంటున్నాను ఫ్రెండ్స్. ఇక్కడ నాకు వీడియో అయితే దొరికితే వీడియో అయితే తీసుకున్నాను. ఇక్కడ స్క్రోల్ చేస్తే ఇక్కడ మనకు ఫైర్ ఎఫెక్ట్ అనేది యాడ్ అవుతుంది. తర్వాత మీరు బ్యాక్గ్రౌండ్ని కాస్త ఇంక్రీస్ చేసుకోండి. ఇంక్రీస్ చేసుకొని మళ్ళీ టిక్ మార్క్ పైన క్లిక్ చేయండి. ఇక్కడ పైన దీనిపైన క్లిక్ చేసి ఫ్రంట్కి వచ్చేయండి. ఫ్రంట్కి వచ్చిన తర్వాత మీరు వీడియో ఉంది కదా, ఆ వీడియో పైన క్లిక్ చేసి ఇక్కడ మీకు ఒక స్క్వేర్ సింబల్ ఉంది కదా, దానిపైన క్లిక్ చేసి ఇక్కడ మీరు ఫుల్ పెట్టుకోండి. ఈ ఫుల్ పెట్టుకుంటే మనకు అది స్క్రీన్కి తగ్గట్టు అడ్జస్ట్ అయిపోతుంది. సో అడ్జస్ట్ అయిపోయిన తర్వాత టిక్ మార్క్ ఇచ్చేయండి. తర్వాత ఇచ్చేసాక ఇక్కడ మీరు మనకు ఫైర్ అనేది వస్తుంది. సో ఇప్పుడు ఏం చేస్తారంటే మీరు మళ్ళీ లేయర్లోకి వెళ్ళేసేయండి. లేయర్లోకి వెళ్ళేసిన తర్వాత మీకు మీడియా అని ఉంటుంది, ఈ మీడియా పైన క్లిక్ చేయండి. మనం ఏదో చేసుకున్న ఫోటో ఉంది కదా, దాన్ని ఇక్కడ మీరు తీసుకోవాలి. సో తీసుకున్నాక ఇక్కడ మీరు కిందికి స్క్రోల్ చేస్తే ఇక్కడ మనకు క్రాపింగ్ అని ఉంటుంది, ఈ క్రాపింగ్ పైన క్లిక్ చేయండి. క్లిక్ చేసి మీరు ఇలా అడ్జస్ట్ చేసుకోవాలి. సో అడ్జస్ట్ చేసుకొని మీ పైన టిక్ మార్క్ పైన క్లిక్ చేసి మళ్ళీ ఫోటో పైన క్లిక్ చేసి ఇక్కడ మనకు మళ్ళీ స్క్వేర్ సింబల్ ఉంది కదా, ఈ స్క్వేర్ సింబల్ పైన క్లిక్ చేసి ఇక్కడ మీరు ఫుల్ పెట్టుకోండి. సో ఇది మీకు అక్కర్లేదనుకుంటే ఆఫ్ చేసుకొని మీరు అడ్జస్ట్ చేసుకోవచ్చు. ఇలా అడ్జస్ట్ చేసుకొని మీకు జూమ్ అయిపోతుంది. సో ఇలా జూమ్ అయింది కదా, జూమ్ అయిన తర్వాత మీరు ఇలా అడ్జస్ట్ చేసుకొని టిక్ మార్క్ పైన క్లిక్ చేసి దీన్ని ఫుల్గా డ్రాగ్ చేయాలి. డ్రాగ్ చేస్తే మనకు వీడియో అనేది రెడీ అయిపోతుంది. నేను మీకు ప్లే చేసి చూపిస్తాను. ఫ్రెండ్స్ చూశారు కదా, ఈ విధంగా మీరు మీ నేమ్తో ఒక ఫైర్ ఎఫెక్ట్ వీడియో అనేది క్రియేట్ చేసుకోవచ్చు. సో మీరు ఇక్కడ పూర్తిగా రావాలనుకుంటే దీన్ని కాస్త ఇలా డ్రాగ్ చేయండి, ఇటు సైడ్ మీకు లెఫ్ట్ సైడ్ అయినా డ్రాగ్ చేస్తే మీకు నేమ్కి ఫైర్ ఎఫెక్ట్ అనేది ఫుల్గా వస్తుంది. తర్వాత టిక్ మార్క్ పైన క్లిక్ చేయండి. సో దీనికి మీరు మ్యూజిక్ కూడా యాడ్ చేసుకోవచ్చు. ఇందుకోసం మీకు ఆడియో అని ఉంది కదా, ఈ ఆడియో పైన క్లిక్ చేసి ఇక్కడ మీకు స్క్రోల్ చేసే ఫోల్డర్స్ అని ఉంటుంది. ఇక్కడ మీకు డౌన్లోడ్ చేసుకున్న మ్యూజిక్ అనేది, మీ ఫోన్లో ఉన్న మ్యూజిక్ అనేది ఇక్కడ కనిపిస్తుంది. ఇక్కడ నుండి మీరు యాడ్ చేసుకోవచ్చు. ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక మీకు ఏ విధంగా అనిపించిందో నాకు కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. వీడియోకి సంబంధించిన ఏమైనా డౌట్స్ ఉంటే నన్ను కామెంట్ సెక్షన్లో అడగండి, నేను ఖచ్చితంగా మీ కామెంట్కి అయితే రిప్లై ఇస్తాను. సో మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం.